నమస్కారం అండి, నేను మీ అందరి డాక్టర్ కొమ్మనాపల్లి విష్ణుమూర్తి. ఈరోజు మీకోసం ఓ చక్కనైనటువంటి చిట్కా తీసుకొచ్చాను అనుభవ వైద్య బ్రహ్మరహస్యం నుంచి. అదేమిటంటే, మనం చెప్పుకున్నాం కదా అష్టవిధము లేనటువంటి దగ్గుల గురించి సిరఫ్ తయారు చేసుకున్నాం. అది బాగానే ఉంది, చాలామంది ఇష్టపడుతున్నారు. కామెంట్స్ రూపంలో కొంతమంది నాకు తెలియజేసిన విషయం ఏమిటంటే, సార్ ఆ లాస్ట్గా బ్రాందీ గురించి చెప్పారు కదా, అది పూర్తిగా అవాయిడ్ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, అది లేకపోయినా మిగతా ఔషధాలతో మీరు సిరఫ్ తయారు చేసుకోవచ్చు. దానికంటే బ్రహ్మ ఔషధం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను, చూర్ణం. ఇది ఎవరైనా వాడుకోవచ్చు, చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఈ చలికాలంలో ఇప్పుడు మంచు గాలి పడుతూ ఉంటుంది, చాలామంది వృద్ధులు కూడా ఈ దగ్గుల విషయం గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇంట్లో మనం ఈ సిరఫ్లు అవి ఇవి తీసుకొచ్చి ఇచ్చి ఎన్ని సిరఫ్లు ఇచ్చినా తగ్గినటువంటి పరిస్థితుల్లో చక్కగా మనము ఇంట్లో తయారు చేసుకొని ఈ చూర్ణాన్ని మీకు మీరుగానే ఔషధముగా స్వీకరించండి, ఖచ్చితంగా తగ్గుతుంది. అది ఏమిటి అంటే, శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు ఈ మూడు మీ అందరికీ తెలిసినటువంటివి. ఇవి ప్రతి ఇంట్లోనూ మన పెద్దలకి అడిగితే అవి చెప్పేస్తారు. మిరియాలు అంటే మనం నిత్యము బిర్యానీలో వీటిలో వాటిలో వాడుతూ ఉంటాం మీకు తెలుసు. అలాంటివే శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు ఈ మూడు కలిస్తే త్రికట్టుకమ్ములు అంటారు. ఇవి వీటితో పాటు మరొక రెండు ఔషధాలు జోడించితే అయిపోయింది దగ్గుమందు. ఇప్పుడు ఏమిటి అంటే, అక్కలకర్ర. ఇది మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, చాలామందికి తెలిసినదే. అక్కలకర్ర అనేది మనం దాల్చిన చెక్క అంటే అది ఒక చెక్క. అక్కలకర్ర 10 గ్రాములు తీసుకోండి, అలాగే మిరియాలు 10 గ్రాములు, పిప్పళ్ళు 10 గ్రాములు, ఈ మూడు 10 గ్రాములు చొప్పున తీసుకొని దానికి 20 గ్రాములు శొంఠి పొడి కలపాలి. ఈ 4 గింటికి 40 గ్రాముల కరక్కాయ పొడి కలపాలి. అది విన్నారు కదా, అక్కలకర్ర 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, పిప్పళ్ళు 10 గ్రాములు, శొంఠి 20 గ్రాములు, కరక్కాయ పొడి 40 గ్రాములు. మొత్తం బాగా మిక్సింగ్ చేసుకొని ఓ డబ్బాలో ఉంచుకొని ఉదయము సాయంత్రం 1/2 చెంచా చొప్పున తేనెతో తినండి. మీకు కొంచెం ఘాటుగా ఉంటుంది మందు, ఘాటుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం తేనె ఎక్కువగా తీసుకోండి, తప్పేం లేదు. మందు తీసుకున్న తర్వాత మరి కొంచెం తేనె వేసుకొని తీసుకుంటే మనకి ఆ ఘాటు కూడా తగ్గిపోతుంది. చంటి పిల్లలకు కూడా ఇది ఇవ్వచ్చు. కొద్దిగా ఎక్కువ తేనెలో గురిగింజ ఎత్తంతా మందు కలిపి చంటి పిల్లలు 4 రాయొచ్చు. మినిమం 3 నెలల తరువాత ఉన్నటువంటి పిల్లలు ఎవరికైనా ఇవ్వచ్చు, కాకపోతే డోసు బాగా తగ్గించి ఇవ్వాలి పిల్లలకి. పెద్దవాళ్ళు 1/2 చెంచాడు వరకు కూడా వాడుకోవచ్చు. ఇది 2 పూటలే, ఉదయము సాయంత్రము పరిభాగాన తీసుకోవాలి. తాగాలంటే వేడి నీళ్ళు మాత్రమే తాగాలి. వాడి చూడండి ఎలా ఉంటుందో, మీకే అర్థమవుతుంది. మరి ఈరోజుకి సెలవు తీసుకుంటాను. మీ అందరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మర్చిపోకండి.